నా మీద కోపమా? ఏ అన్నయ్యైనా చెల్లెల్ని చూడటానికి లేట్గా వస్తాడా? రానే రాడు, ఒట్టేసి చెబుతున్నా. దీనంతటికి కారణం ఓ డబ్బింగ్ థియేటర్ మేనేజర్. నేను అమ్మా, ఈ అన్నయ్యని ఒక్కసారి చూడమ్మా. నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నీకు ముగ్గులేయడం నేర్పించాను, నీకు ఇల్లు చిమ్మడం నేర్పించాను, వంట చేయడం నేర్పించాను, ఇలా కోప్పడ్డా నేర్పించలేదే చిట్టి తల్లి. ఓకే ఓకే ఓకే. ఎదిగా చూడమ్మా, ప్రతి చెల్లెలు డబ్బులిచ్చి పుస్తకంటామంటే మందు కొట్టొచ్చనే చూస్తా ఉంటావా. కానీ నీ అన్నయ్య ఇలాంటాడు కాదమ్మా, మందు అది కొట్టకుండా పుస్తకం తెచ్చిచ్చాడు. సో నన్ను అర్థం చేసుకుంటా అనుకుంటున్నాను. అయ్యయ్యే, అలా చూడమాకమ్మా. అయితే చిన్నారి పొన్నారి చెల్లమ్మ ఈ కోపమేలనమ్మా. ఇలా ఏదో ఒకటి మాట్లాడి నన్ను నవ్వించేస్తావు. తప్పదు కదమ్మా. చాలే. సరే, ఎవరెవరిలాగా మాట్లాడుతున్నావే, మా నమ్మలాగా మాట్లాడగలవా అన్నయ్య? ఎవరికైనా అమ్మ లేకుంటే ఎంతో బాధగా ఉంటుంది. కానీ ఆ దిగులు మీ అన్నయ్యకి మాత్రం లేదమ్మా, ఎందుకంటే వాళ్ళమ్మ నీలో చూసుకుంటున్నాడు. ఏంటన్నయ్య అమ్మలా మాట్లాడమంటే నాలా మాట్లాడుతున్నావు? అవునమ్మా, అమ్మ కూడా అచ్చ నీలాగా మాట్లాడింది. భారతి, భోజేశావా? దక్షిణ వన్ రూపీ చెల్లుందా? పిసిరుగుట్టులాగున్నావే. అలా ఉండబట్టే ఈ కారు కొనగలిగాను. ఏంటి వీళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకుని సంతాప సభకు వెళ్లకుండా గుళ్ళోకి వస్తున్నారు? అయ్యప్ప స్వాములా, భక్తికి సంతాపానికి ఒకే కలర్ కన్ఫ్యూజన్. రే ప్రేమ్, మై ఫ్రెండ్, ఎలా ఉన్నావు? నాను నేను బానే ఉన్నాను. కానీ అవును, నువ్వెప్పుడు డ్రైవర్ అయ్యా? నీకింకా ఎక్సకాలు అవి పోలేదు. ఇది నా సొంత కారు రా. సొంత కారా? అదేరా, ఇక్కడ ఎన్ని సినిమాలకు డబ్బింగ్లు చెప్పినా డబ్బులు రావడం లేదురా. యాక్టర్స్ తో కలిసి ఫారెన్ టూర్కి వెళ్ళాను. ఎన్టీఆర్ ఏనాలా మిమిక్రీ చేశానంత డబ్బే డబ్బురా. ఆ డబ్బుతో ఈ కారు కొన్నాను. ఇంకో రెండు సార్లు ఫారెన్ టూర్ వెళ్ళాను అనుకో, ఏరోప్లేన్ కొనేస్తాను. నాకు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ఏమన్నా చెప్పరా. అయ్యో, ఇప్పుడు మిమిక్రీకి బాగా కాంపిటీషన్ ఎక్కువైపోయిందిరా, అందులోనూ ఫారెన్ లో కూడా వెరైటీ కోరుకుంటున్నారు. అయ్యో, నీకు డాన్స్ వచ్చా? నాకు రాదని తెలుసు కదా మామా, మిమిక్రీ అయితే చెప్పు. ఓకే, నేను ట్రై చేస్తాను. మామా చెప్పకుండా ఒక హెల్ప్ చేయమా. ఏంట్రా ఇది, నువ్వు నా ఫ్రెండ్ రా, ఎంత ఇది అడగల? కారు బంగ్లాలు కావాలని నేనే ఆశపడడం లేదు. సంపాదించిన డబ్బుతో మా చెల్లెలు పెళ్లి చేయాలి అంతే. ఓ, సిస్టర్ సెంటిమెంట్ అన్నమాట. సరే ఓకే, ఖచ్చితంగా మంచి ఛాన్స్ వచ్చినప్పుడు నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. వెళ్ళొస్తాను. మర్చిపోదు. మర్చిపోను. మనం అంతా కలిసి టీ తాగిన వాళ్ళని గుర్తుంచుకో. టీ తాగి డబ్బులు ఇవ్వకపోతే కొట్టోడికి ఎంటేసాడు కదా, అది ఎందుకు రా ఇప్పుడు? మరి నా ఛాన్స్? ఆ విషయం నాకు వదిలే.